జగనన స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా తడి పొడి చెత్తను వేరే చేసి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తూర్పు గోదావరి జిల్లా జి రంగంపేట సర్పంచ్ అన్నారు. కరోనా, మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు ప్రబలుతున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. తమ గ్రామానికి తడి పొడి చెత్తను వేరే చేసి వాహనాన్ని అందించడం జరిగిందన్నారు. దీని ద్వారా వెర్మి కంపోస్టు తయారీకి మరింత సులభతరం అవుతుందన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, గ్రామాల్లో మరి మురుకు చేరకుండా గ్రామాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా, డెంగ్యూ ఎంతగానో విజృంభిస్తూ ఉన్న పరిస్థితుల్లో గ్రామాల్లో మెరుగైనటువంటి శుభ్రత ఉండాలి. ఆ శుభ్రత ద్వారానే గ్రామాలకు ఆరోగ్యం ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించి మరి మా గ్రామానికి జీరాగంపేట గ్రామానికి, పెద్దాపురం మండలం జీరాగంపేట గ్రామానికి ఒక వాహనాన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు విషయంలో ఒక వాహనాన్ని మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఈ వాహనం ద్వారా గ్రామాల్లో మరి ఇళ్ల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు, తడి చెత్త, పొడి చెత్త, అంటే ప్లాస్టిక్ వస్తువులన్నీ పొడి చెత్తగాను, అలాగనే మనం కూరగాయలు, ఇంట్లో వాడినటువంటి కూరగాయలు ఇవన్నీ కూడా తడి చెత్తగాను మనం భావించి వాటిని మా గ్రామంలో ఉన్నటువంటి వర్మి కంపోస్ట్ ద్వారా తడి చెత్తను పూర్తిగా ఎరువులా మార్చి రైతులకి వ్యవసాయానికి ఉపయోగపడే రీతిలో మేము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు మరి చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మాకు ఈ వాహనాన్ని ఇచ్చారు. ఇది ఇప్పటివరకు మేము చేస్తూ ఉన్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి ఒక ప్రత్యేకమైన అవార్డు కూడా ఈ విషయంలో ఇవ్వడం జరిగింది. ఇంకా మాకు ఇచ్చినటువంటి ఈ వాహనం ఇంకా మేము మెరుగైనటువంటి సేవలు చేయడానికి మాకు ఉపయోగపడుతుంది. మరి ఈ వాహనాన్ని ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మా గ్రామం తరఫున సర్పంచ్గా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ప్రజలను కూడా మేము ఒకటే కోరుకుంటున్నాము. మరి ప్రభుత్వాలు మరి ఎంతో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాయి. మనం కూడా మారి మరి వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో మనకి ఈ వాహనాన్ని ఇచ్చారో మీరు కూడా మరి ఆ యొక్క వ్యర్థాలను వృధా చేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మీకు మేము ఇంటింటికి రెండు డస్ట్బిన్లు కూడా ఇవ్వడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడానికి రెడ్ గ్రీన్ డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ మీరు ఆ తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ప్రతిరోజు వస్తున్నటువంటి ఈ వాహనానికి మీరు అందిస్తే మేము దీన్ని అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా వాటిని వేరు చేసి ఎరువుగా తయారు చేసి మన గ్రామంలో ఉన్నటువంటి పొలాలకు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలకు అవేర్నెస్ చేస్తూ మేము ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ దీని మీద అవగాహన కలిగి పూర్తిగా సహకరిస్తారని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మాకు ఈ వాహనాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.